రష్మిక మందన్న పర్ఫార్మెన్స్ అయినా చాలా బాగా చేశారు. వేరే మూవీస్ కంపేర్ చేసుకుంటే ఈ మూవీతో విజయ్ దేవరకొండ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాడు యాక్టింగ్లో అని చెప్పొచ్చు. డైరెక్టర్ ఈవెన్ దో ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ, హాస్ డన్ వెరీ గుడ్ జాబ్. చాలా మంచి సబ్జెక్ట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బోరింగ్ లేకుండా సినిమాలు. అందరికీ ఒక మంచి మెసేజ్ ఉందండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ పిక్చర్ అన్ని మూవీలో ఇన్వాల్వ్ అయిన సాంగ్స్ అనేది బాగుంది. హిట్ అంటారా మూవీ? హిట్ అండి, కన్ఫర్మ్ హిట్. చాలా బాగుంది, 4/5 ఇస్తాను. క్లైమాక్స్ చాలా బాగుంది, ఎవ్రీ గర్ల్ నీడ్స్ అ బాడీ, ప్రతి అమ్మాయి చూడాలి. నచ్చింది మీకు సాంగ్స్? సాంగ్స్ చాలా బాగుంది. హిట్ అంటారా మూవీ ఇది? ఇంతకు ముందు మూవీలతో పోల్చుకుంటాను. మీరు బాగా లైక్ చేసిన మూమెంట్ ఏంటి? మీరు బాగా లైక్ చేసిన మూమెంట్ ఏంటి? క్లైమాక్స్. అట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మూవీ? స్టోరీ చెప్పలేదు, అసలు టీజర్ మనకి ట్రైలర్ లో చూపించింది ఫస్ట్ 15 మినిట్స్ లో అయిపోతుంది, తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం ట్రైలర్ లో అనుకున్నది వేరు, సినిమాలో ఉండే కాన్సెప్ట్ వేరు. చాలా బాగుంది, చూడాల్సిందే, కంపల్సరీ చూడాల్సిందే. సార్ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ చాలా బాగా చేస్తారు. ఫస్ట్ మూవీ అయినా అలా అనిపించింది, చాలా ప్రొఫెషనల్ గా ఉంది. కామ్రేడ్ తగ్గట్టు ఉంది భయ్యా, ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు హీరో గారికి, భరత్ కన్న గారికి యాక్స్ ఆఫ్ అయ్యా. ఈ కాంబినేషన్ ఇంకో సినిమా రావాలని నేను కోరుకుంటున్నా. ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు చాలా జరుగుతున్నాయి, ఆ ప్రకారంగా తీసుకున్నారు, చాలా బాగుంది. లైఫ్ లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది భయ్యా. హీరో సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంది. డైరెక్టర్ గారు కథ రాసుకున్నట్టే ఉంది భయ్యా. సరే భయ, మూవీ వచ్చేసి లవ్ స్టోరీ భయ్యా, చాలా బాగుంది భయ్యా. లైంగిక వేధింపుల గురించి చూపిస్తాడు, అది కూడా చాలా బాగుంది. హీరో గారి యాక్టింగ్ అయినా చాలా బాగుంది, సాంగ్స్ అయినా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. ఇలాగో హిట్ పేరు గీతా పోయినా, రష్మిగా ఉన్నా, వీళ్ళు హిట్ పేరు, ఇది హిట్టే. ఇలా కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని నేను కోరుకుంటున్నా. యాక్సెప్ట్ భయ్యా, ఇంత మంచి సినిమా ఇచ్చినాము, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు భయ్యా నేను అనుకుంటున్నా. గీత గోవింద తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అనేది దానికి మించి సినిమా ఉంది. బ్యాక్గ్రౌండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, భరత్ కుమార్ డైరెక్షన్ చాలా మంచిగా ఉంది. ఇంకా జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అయితే హైలైట్ సినిమాకి, శ్రీజిత్ ఎడిటింగ్ చాలా బాగుంది. ఇంకా కామ్రేడ్ అంటే ఏంటి అంటే, కామ్రేడ్ అనేది ఎప్పుడు ఎవరైతే వాపంలో ఉంటారో వాళ్ళకి కామ్రేడ్ వచ్చేసి 5.5 చాలా నోట. అండ్ గీతా గోవింద వీళ్ళ కాంబినేషన్ సినిమా ఇంకా విజయ్ లాస్ట్ ఫైట్ సీన్ చాలా మంచిది. ఇలా స్టోరీ విధానం వస్తే ఒక ఉమెన్ అనేది ఫైనల్స్ ఫైనల్స్కి వెళ్ళాలంటే నాతో ఒక రోజు స్పెండ్ చేయాలంటే, అంటే ఒక ఆమె బయటకు వచ్చి చెప్తే సొసైటీ ఏమి అనుకుంటుంది. బట్ హీరో వచ్చేసి ఒకటి అంటాడు అంత డైలాగ్. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే హైలైట్, లాస్ట్ 20 మినిట్స్ అయితే హైలైట్. ఏదో ప్రపంచంలో ముంచేసి డైరెక్షన్ సూపర్ అన్న, డైరెక్షన్ సూపర్, డైరెక్షన్ సూపర్. ఆడ ఒక గర్ల్స్ పర్సనల్ గా వెళ్ళేటప్పుడు అలా కూడా అచీవ్ అయ్యి ఉండండి. ఇలా ఫీల్ అవుతారు ఏమైనా ఒకళ్ళ గోల్ అవుతుంది అనుకో, అంత అటం వస్తారు కదా, అందుకని ఇట్లా పైన పడ్డారు, ఇలా సఫర్ ఎందుకంటే ఇట్లా పైన పడ్డారు అనే సినిమా. సినిమా మొత్తం ఇద్దరు మీద రాశారు, ఇద్దరు పేరు అయితే కేక చాలా బాగుంది. ఇద్దరు మీద అంత కొంచెం డైరెక్షన్ డైరెక్షన్ ఎంత బాగుంది. ఫ్యాన్ అని కాకపోయినా కూడా ఫ్యాన్ అనేవాడే జెన్యూన్ రివ్యూ ఇస్తాడు. సో మూవీస్ అండ్ అమేజింగ్ మూవీ. ఇప్పటి నుంచి ఏ ఫ్రెండ్ ఇతను నా ఫ్రెండ్ అని చెప్పాడు, ఇతను నా కామ్రేడ్ అని చెప్తాడు. మూవీ ఒక మెసేజ్ మూవీ గేమ్ ఇస్తుంది. ఐ థింక్ ఎవ్రీ ఎవ్రీ గర్ల్స్ వాచ్ ఫ్యామిలీ.
కామ్రేడ్ అంటే ఏంటి? అది మీరు సినిమా చూసి తెలుసుకుంటే బాగుంటుంది, చూస్తే ఏం నచ్చింది మూవీలో? అమ్మాయి కోసం ఒక అబ్బాయి జీవితాన్ని స్పాయిల్ చేసుకునే కామ్రేడ్ ఉన్నారా? స్పాయిల్ అక్కడ స్పాయిల్ చేసుకోవడం అనేది చూపించలేదు, సొసైటీలో జరిగేదే చూపించారు. అండ్ హౌ యు హావ్ టు స్టాండ్ అప్ అగైన్స్ట్ ఆల్ దిస్ సొసైటీలో అలాంటి వాళ్ళు ఉంటారా? గర్ల్స్ గురించి చెప్పింది, సొసైటీలో నిజంగా గర్ల్స్కి ఏం జరుగుతుందో. ఒక మూవీతో చాలా మంచి మెసేజ్ ఇచ్చిండ్రు, ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చేసిండ్రు. నిజంగా చూడగానే చాలా వాటర్ వచ్చి చాలా ఎమోషనల్ అయ్యేలాగా తీసిండ్రు. గర్ల్స్కి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలన్నా ఏమి ఫేస్ చేస్తున్నారు, హార్డల్స్ ఎన్ని ఉన్నాయి, అంతా ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఒక హార్డల్ వస్తుంది, అది ఎలా చాలా బాధిస్తారు. సో ఉమెన్గా చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? అంటే డైలీ జరిగే ఇన్సిడెంట్స్ గురించి కాబట్టి మనం కూడా అట్లా ప్రేమ లాస్ట్కి ఏమంటాం, వి షుడ్ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్. దీనివల్ల సొసైటీకి వెళ్ళి హెల్ప్ అవుతుంది కదా సినిమా చూడటం వల్ల? డైరెక్షన్ ఫస్ట్ మూవీ